కుప్పంలో లోకేష్ పాదయాత్రతో ప్రారంభమైంది 4000 కిలోమీటర్లు 400 రోజుల పాటు సాగే పాదయాత్ర కుప్పంలో ఈ రోజు మొదటి అడుగు అయితే పడింది దీనికి సంబంధించి కుప్పంలో నగర నియోజకవర్గం సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న బాన్ప్రకాష్ గారు మనతో ఉన్నారు ఇవాల కూడా వదిస్తున్నాం విదిస్తున్నాం అన్న సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అంటారు సంక్షేమ కార్యక్రమాలు వీడు వచ్చిన పోట్ల ఎంటీ రామారావు గారి నుంచి ఉన్నాయి అది కాని కొనసాగిస్తున్నా పేర్లు మార్చినా మళ్ళా తిరిగిస్తా ఉన్నావు ఇవాల ఏదో కొత్తగా ఏదో ఇచ్చేసినా ఏదో ఉద్రించేసినట్టు అంతా మాట్లాడుతున్నాడు ఊదర కొడతా ఉన్నాడు పనికిరాని మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడదాం అని చెప్పి చూస్తే ప్రజలంతా అమాయకులు కాదు ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు ఇది చూడొచ్చు ఇవాల లోకేష్ గారు టీడీపీ కంటే కూడా మహాయంలో రాయలసీమలో ప్రాజెక్టులు ఎక్కువ వచ్చాయి ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పి వైసీపీ నేతలు ఘనంగా చెప్తున్నారు అది వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పిన ధైర్యం ఉంటే నిజంగా అంత ధైర్యం ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమండి ఏం చేశాము ఏం చెప్పాము తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ఒక వైట్ అలా బడ్జెట్లో అసలు 100 కోట్లు 200 కోట్లు ఖర్చు కాకుండా ప్రాజెక్టులన్నీ కట్టేశామంటే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరుడా ఎక్కడ తట్టడం మట్టడి పోసిన దాఖలాలు లేవు ఊరికే చేసేసాం చేసామని నిజంగా చేసాం అని చెప్తే చేసినట్టు అయిపోద్దా ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలే ఇంకా చెప్పాలంటే ఊరికే భ్రమ పుట్టిచ్చేసి అంటే వాళ్ళైతే బాగా పెరిగిపోయారు ఆదాయం కానీ సంపాదన కానీ ఎక్కడికో వెళ్ళిపోయారు అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు భూ కబ్జాలు కానీ ఇసుక కానీ మట్టి కానీ గుళ్ళ కానీ ప్రతి మాఫియా అనేది ఆంధ్రప్రదేశ్లో పగిలిపోతూ ఉంది మిగతా రాష్ట్రాలు కూడా చూసి అంటున్నాయి అబ్బో ఇది ఆంధ్రప్రదేశ్ అంటే భయం వస్తుంది అన్నట్టు పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సృష్టించారు వాళ్ళు అయితే పాదయాత్ర వల్ల లావులు తగ్గుతారు తప్ప ఉపయోగం లేదు రాష్ట్ర ప్రజలకని మంత్రులుగా ఉన్నారు కామెంట్ చేస్తున్నారు ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆవిడ కూడా కామెంట్ చేస్తారు అది ఆమె గురించి చెప్తాను మీరు ఎందుకు వరి అవుతారు ఆమె గురించి చెప్తాను మీరు ఎందుకు వరి అవుతారు అయితే పాదయాత్రలు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు యువతకి యువగలు అనే ఒక పేరును కూడా మీ పాదయాత్ర పెట్టారు కదా నిజంగా చెప్పాలంటే ఉపాధి అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్లో దూరం అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా వలసపోయి పక్క స్టేట్లో పోయి ఉద్యోగం అయితే కోసం పరిస్థితి వచ్చింది దాన్ని కట్టడి చేస్తూ ఇంతకుముందు ఏంటంటే ఒరిస్సా లేబరు బీహార్ లేబర్ అనుకునే ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేబర్ అనేది వచ్చేస్తూ ఉంది అది దానికి కట్టడి చేస్తూ ఉపాధి అవకాశాలు అది కూడా మంచి ఉద్యోగాలు ఇక్కడే సృష్టించాలి మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో తిరుపతి క్లస్టర్ కింద ఎలక్ట్రానిక్ క్లస్టర్ కింద ఎన్నో మంచి ఉద్యోగాలు చేశాం అవన్నీ కూడా దాన్ని కూడా తూట్లు పొడుస్తూ తరిమేసే పరిస్థితి వచ్చింది ఇవాళ చాలా కంపెనీస్ రావాల్సిన కూడా మాకు వదరాబాబు ఈ రాష్ట్రం అని పెట్టిపోయారు దాన్ని మళ్ళా కూడా పునరుద్ధరించి ఇండస్ట్రీస్ అంతా కూడా డెవలప్ చేసి మళ్ళా ఉపాధితో పాటు డెవలప్మెంటు అలాగే ఎవడు కాలం మీద నిలబడే శక్తి కూడా ఇవ్వాలని చెప్పేది లోకేష్ గారి భావన దానికే యువతరానికంతా కూడా దగ్గర అవుదామని చెప్పి యాత్ర చేస్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది అవి మీరు చూస్తున్నారు మంచి రెస్పాన్స్ ఉంది ఆల్రెడీ ఇదే చెప్తున్నారు యువతకు దిశ నిర్దేశం చేయడం కోసం పాదయాత్ర జరుగుతుంది రాష్ట్రంలో పరిశ్రమలు అయితే పూర్తిగా నిర్మేమైపోయి ఇతర రాష్ట్రాల నుంచి బీహారు ఒరిస్సా లాంటి ప్రదేశాల నుంచి వలస వెళ్తారు కూలీలుగా వస్తారని విన్నాము కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆ పరిస్థితి వచ్చింది దాన్ని మార్చడం కోసమే లోకేష్ పాదయాత్ర ఉపయోగపడుతుందని చెప్పి భానుప్రకాష్ గారు చెప్తూ పరుస్తుంది కెమెరా పర్సన్ ఆర్కేతో సురేంద్ర కుప్పం నుంచి